side, please. We are the local side, please. We are the local side, please. We are the local side, please. Local boys here. చెప్పాను కదరా. ఏంటి? ఆ పెళ్లి చేసుకోవద్దు, నాలాగా హ్యాండ్సంగా ఉండు. హ్యాండ్సంగా ఓకే, అందంగా ఉండు. హ్యాండ్సమ్ అదే, అందంగా ఉండు. నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఇది మొత్తం ఊడింది. మెమలీ, నీలాగా ఉండాలా హ్యాండ్సమ్ ఉండాలా క్లారిటీగా చెప్పు. బేసికలీ నాలాగా ఉండైతే. అయితే హ్యాండ్సమ్ ఉండకూడదు. ఏమో నాకు వద్దది. పెళ్లి చేసుకోద్రా, పెళ్లి చేసుకుంటే నాశనం అయిపోతావు. పది మంది చెప్పారు అయినా చేసుకోలే. అందరు ప్రతి ఒక్క మగాడికి చెప్తారు పెళ్లి వద్దురా అని, అయినా చేసుకుంటావు. అది సృష్టి ధర్మం రా, నాలాగా ఉండాలి. పొద్దురా సోదరా, అది పెళ్ళంటే నూరెళ్ళ మంటరా, ఆదరా బాదరా వెళ్ళండి గోధిలో. సారీ, ఈ పుష్యుడు మీకు ఆడుకోనికి వేరే పార్కు దొరకలేదు సారా? ఈడ షూటింగ్ అయితే ఈడుకు వచ్చి ఆడుకుంటున్నారు. ఏందా నీ ప్రాబ్లమ్? నా ప్రాబ్లమా? పెళ్లి చేసుకోవద్దన్నా, నాలాగా ఉండిపోవాలి. రే, పెళ్లి చేసుకుంటే ఎంత గొప్ప తెలుసా? చెప్పురా. పెళ్లి చేసుకుంటే ఎన్ని చెప్పురా, ఎన్ని ఉంటాయి తెలుసా? ఏంటి ఏంటి అవేంటి? పెళ్లి తర్వాత లాభాలు ఏంట్రా? నాకు నాకేం అనిపించలేదు. పెళ్ళం చేత గోరు ముద్దలు తినొచ్చు, అదే చేత తన్నులు కూడా తినొచ్చు, పెళ్ళం చేత సినిమాకి వెళ్ళొచ్చు, పార్క్ వెళ్ళొచ్చు. అయితే పెళ్లి తర్వాత లాభాలు ఎక్కువ ఉన్నాయంట? పెళ్లి తర్వాత లాభాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నా నేనైతే. ఓకే, మంచి పాయింట్. పెళ్లి కాక ముందు లైఫ్ బెటర్ ఉంటది, లైఫ్ లైఫ్ పెళ్లి తర్వాతనే బాగుంటది. అవును, రెండు పాయింట్ దొరికింది. ఇక్కడ ఎంతమంది పెళ్లికి ముందే లైఫ్ బాగుంటది అని అంటారు, చేయొద్దండి. పెళ్లికి ముందే లైఫ్ బాగుంటుందా పెదనాయనా? పెళ్లికి ముందే లైఫ్ బాగుంటుందా? పెళ్లి కాక ముందే లైఫ్ బాగుంటుంది. ఎట్లా పెద్దనా? చూడు పెద్ద మాత్రం ఎంత సంతోషంగా ఉన్నావో. అదే టెన్షన్, టార్చర్ ఎన్ని పెడుతుందో మీకేం తెలుసు? కనపడుతుందా? కొట్టేది, దెబ్బలు కొట్టేది, మాటలు అనేది మీకు కనపడదుగా. ఏది పెద్దనా? నువ్వు ఇంత ధైర్యంగా పెద్ద మని పక్కన పెట్టుకుని ఎట్లా చెప్పగలుగుతున్నావు? ఏం పెళ్ళం పోరు, ఏముంటది? హ్యాపీగా వండి పెడుతుంది కదా, తింటున్నావుగా. పెద్దమ్మ పెట్టే టార్చర్ కనపడుతుంటాయి మా కళ్ళ ముందర, కనపడుతుంది సినిమా చూసినట్టు ఉంటది ఆమె పెట్టే టార్చర్. పెళ్లి చేసుకొని సుఖమేం లేదు, పెళ్లి కాకుండా ఎంజాయ్ చేయొచ్చు. హ్యాపీ హ్యాపీ డేస్. నువ్వు ఎందుకు అశ్విన్ చూసి నీ మైండ్ మారిందేమో అని నాకు డౌట్. పిన్ని, నువ్వేమంటావు పిన్ని? పెళ్లికి ముందు బాగుంటది, పెళ్లి తర్వాత బాగుండదు జీవితం. అంటే మీకు పాయింట్లు ఉన్నాయా మరి? అంటే దీనికి సపోర్ట్ చేసే పాయింట్లు గట్టిగా ఉన్నాయా? గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు పెళ్ళయింది కదా మీకు, మరి నగలేసుకుని వచ్చే నగలు మీ ఆయనే కదా కొన్నాడు. నగలు అయితే కొనిస్తారు, కానీ తర్వాత ఎన్ని టార్చర్ పెడతారో తెలుస్తుంది. ఓ మై గాడ్, దాని టార్చర్ మళ్ళీ తర్వాత వేరే ఉంటుంది మనకి. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా రీజన్స్ ఉంటాయి. సో నువ్వెవరికి సపోర్ట్ చేస్తావు? నేనైతే పెళ్లి తర్వాత జీవితం బాగుంటుందని నేను చెప్తున్నా. అయితే నువ్వు అటు వెళ్ళిపో, లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, వెళ్ళటు భయ్యా. నిన్ను వాగు, నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీకు అసలు పెళ్లి లేదు, పెట్టాకలు లేదు, ఏమీ లేదు. అట్టుంటా, వెళ్ళు కూర్చో.